నీకు ఫేవరెట్ డైరెక్టర్స్ ఎవరు? మీరు సినిమా స్టార్టింగ్ నుంచి చూస్తే ఫస్ట్ మూడు పేర్లు ఉండే, లైక్ సుకుమార్ గారు, పూరి జగన్నాథ్ గారు అండ్ ఆర్జీవి. సో నేను చెప్పినటువంటి ముగ్గురు డైరెక్టర్ నుంచి సుకుమార్ గారు, పూరి జగన్నాథ్ గారు అండ్ ఆర్జీవి గారు. సో సుకుమార్ గారి దగ్గరకు వచ్చేసరికి మన ఎవరు రామ్ చరణ్ గారు తీసుకున్నారు అనుకోండి, రామ్ చరణ్ గారు అండ్ పూరి జగన్నాథ్ గారు వచ్చేసరికి పోకరి కాంబినేషన్ మహేష్ బాబు గారు అండ్ ఇక ఆర్జీవి అంటే శివ ఆల్ టైమ్ ఫేవరెట్ నాగార్జున గారు. సో వీళ్ళు ముగ్గురు దగ్గర చేస్తున్నారు. సో మీకు ఆఫర్ వచ్చింది ఒక్కరిని చూస్ చేయాలి, ఎవరు? సుకుమార్ గారు, రామ్ చరణ్. సుకుమార్ గారు, రామ్ చరణ్. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? కాదండి, ఏంది ముగ్గురు ప్యాకేజా ఒకలాగే ఉన్నారు, టీం వర్క్ ఇంత టీమా? సరే, మీకు సన్నీ లియోన్ గారు తెలుసు కదా? తెలుసు, బాగా ఫేవరెట్. కాజల్ ఫేవరెట్. కాజల్ ఫేవరెట్. ఓకే, సన్నీ లియోన్ అండ్ కాజల్, వీళ్ళిద్దరి నుంచి ఆఫర్ వచ్చింది. కాజల్ కాజల్ చూస్ చేసుకున్నారు. ఓకే, మటన్ బెడ్. సన్నీ లియోన్ వచ్చి మీకు డేట్, లంచ్, టీస్ మూడింటిలో ఇస్తే దేని చూస్ చేసుకో? లంచ్. లంచ్. సో ఫస్ట్ ఆవిడ చూడగానే మీకు ఏ ఎక్స్ప్రెషన్, ఏ థాట్ వస్తుంది? ఇదివరకు అంటే నాకు ఆవిడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్, వరల్డ్ వైడ్ ఎస్టాబ్లిష్డ్, ఇప్పుడు బాలీవుడ్ మూవీస్ చాలా చేస్తున్నారు. సో డేట్ అంత ఇంట్రెస్ట్ లేదు, కిస్ అసలు అవసరం లేదు. ఎక్స్పీరియన్స్ అంటే నాకు సినిమా అవ్వలేదు. సినిమా లంచ్కి వెళ్ళినప్పుడు ఒక డిస్కషన్ ఉంటుంది, ఆవిడ దగ్గర ఏమన్నా మీరు ఎన్ని చేస్తున్నారు కదా ఏదైనా ఆప్షన్ ఉంటే చెప్పండి అని అడిగే టైం ఉంటుంది. ఆబ్వియస్ చికెన్. ఓకే, సో హైదరాబాద్ వచ్చేవాడు మన హైదరాబాద్ బిర్యానీ. ఓకే, మీరు ఒంటరిగా ఉన్నారు, సో మీ మొబైల్లో ఫుల్ డేటా ఉంది. సన్నీ లియోన్ వీడియో చూసినప్పుడు మీకు వచ్చినటువంటి థాట్ ఏంటి? కరెంట్ దిగ మూవీలో ఆవిడ తెలుగు కాకపోయినా వీడియో టీచర్ కింద చేస్తుంది కదా, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. తెలుగు కాకపోయినా తెలుగు నేర్చుకుని ఆవిడ చేసింది. అంటే ఆ సీన్ లో ఆయన చేస్తే ఎంత బాగుండేది అనుకున్నాను. సాంగ్ కూడా ఉంటుంది, అదే మంచు మనోజ్ గారి ప్లేస్ లో నేను ఉంటే బాగుండేది కదా అని ఫీల్ అలా వచ్చాడా? బెస్ట్ ఫేవరెట్ హీరో ఎవరు? నాకండి చాలా మంది ఉన్నారండి, అంటే చిన్నప్పుడు చిరంజీవి గారిని చాలా అడ్మైర్ చేసేవారు. ప్రస్తుతం ప్రభాస్ గారు ఇష్టం, అంటే ఒక్కొక్కళ్ళు నుంచి ఒక్క క్వాలిటీ నేర్చుకోవాలని ఉంటుంది కానీ. సో బేసిక్ నేను ఫిలిం లవర్ అండి. చిరంజీవి గారు, ప్రభాస్ గారు, వీళ్ళిద్దరితో స్క్రీన్ షేర్ చేసుకుని ఒకే ఒక ఆఫర్ వచ్చింది ఒక రోజు వచ్చి ఎవరిని చూస్ చేసుకుంటారు? చిరంజీవి గారు, ప్రభాస్ గారు. ఇంకా నాకు చాలా అంటే వెళ్ళి ప్రాసెస్ లో ప్రభాస్ గారు పాన్ ఇండియా వెళ్ళిపోయారు, చాలా పెద్ద చిరంజీవి గారు పాన్ ఇండియా అలా కాదు, బట్ చిరంజీవి గారితో స్క్రీన్ చేయడం అంటే ఒక డ్రీమ్ అండి. అంటే ప్రభాస్ గారితో నేను పక్కా చేస్తా ఫ్యూచర్ లో అనే కాన్ఫిడెన్స్ ఒకటి ఉంటుంది. చిరంజీవి గారు సంథింగ్, ప్రభాస్ గారితో పెద్ద ఆఫర్ ఉంది. చిరంజీవి కంపేర్ చేసుకుంటే చిరంజీవి గారు అంటే పెద్ద ఆఫర్ ఉంది, దాని వల్ల సార్ అని ఇంకొకటి వస్తుంది కాన్ఫిడెన్స్ ఉంది. ఇంకొకటి వద్దు చిరంజీవి అంటే చిరంజీవి గారు పాన్ ఇండియా స్టార్ కాదు, అంటే చిరంజీవి గారు పాన్ ఇండియా స్టార్ కాదు మాట్లాడుతున్నారు అంతేనా? మీరు అదే ఇచ్చారా? మీ మధ్య ఇన్వాల్వ్ అవుతుంది అధ్యక్ష, అధ్యక్ష మీరు రావద్దు అధ్యక్ష. చెప్పండి చెప్పండి, మీరు ఇప్పుడే అన్నారు కదండి. చిరంజీవి గారు, ప్రభాస్ గారు, చిరంజీవి గారితో ఖచ్చితంగా షేర్ చేసుకుంటా, బికాస్ డ్రీమ్ చిన్నప్పుడు ఫస్ట్ హీరో ఎవరు అంటే చిరంజీవి గారు కాబట్టి. ప్రభాస్ గారు కూడా అన్నారు డ్రీమ్ ఇస్ టు యాక్ట్ విత్ చిరంజీవి గారు. అంటే నాకు ఆప్షన్ ఇస్తే వీళ్ళిద్దరు చెప్పిన ఆన్సర్స్ కూడా నేను చెప్తాను. అర్థమైపోయింది, అర్థమైంది. వీళ్ళిద్దరి కాకుండా మీ మొక్కల్ని పిలిచినా కూడా చెప్పేస్తారు వీళ్ళ ఆన్సర్లు కూడా.
అమ్మయ్యా లాస్ట్ దాకా ఆ ఛాన్స్ రాలేదు.